ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటది? జగన్ మోహన్ రెడ్డి అయితేనే బాగుంటుంది. ఎందుకు జగన్ మోహన్ రెడ్డి గారు రావాలంటే ఆయన పథకాలన్నీ పెట్టాడుగా అని చెప్పిన అంటే పథకాలన్నీ ఇస్తున్నాడుగా ఆ పథకాలు ఈసారి ఇంకా పెంచుతాడని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు, పథకాల వల్ల ఉపయోగం ఉందంటారా? ఉపయోగం లేకుండా ఉంటుంది. వాళ్ళకి వారం నాడే డ్వాక్రా మహిళలకు 10 ఏళ్ళు రుణమాఫీ చేసింది. మొన్న అంతకుముందేమో బాపట్లలో పెట్టినప్పుడు కౌలు రైతులకు డబ్బులు వేశాడుగా, నష్టపోయిన రైతులకు డబ్బులు వేశాడుగా, మా బడి పిల్లలకి చదువుకునే పిల్లలకి కాలేజీ పిల్లలకి బడి డబ్బులు వేస్తున్నాడుగా. ఆయన ఏం తప్పు చేశాడు? ఇస్తానన్న డబ్బులలో ఇస్తున్నాడుగా. చంద్రబాబు వీలేపాడు 24 సంవత్సరాలు కూడా పరిపాలన చేసి కనీసం ఇంతవరకు ఏం కూడా ఇవ్వలేదుగా. ఇలా పరిస్థితి చూస్తే ఒకప్పుడు పంచాయతీ ఆఫీస్ కాడికి పోయి పింఛను తెచ్చుకోవాల్సి వచ్చేది. ఈరోజు నువ్వు తెల్లారగట్టి ఇంటికి వచ్చి తలుపు కొడుతున్నారు పింఛను తీసుకోమని. చంద్రబాబు ఏం చేయలేకపోయాడుగా, ఏం చేశాడు చెప్పమనండి. ఆయన ఇప్పుడు ప్రతిదీ నేను చేస్తాను నేను చేస్తాను ఏం చేస్తానన్నాడు చెప్పమనండి. రాజధాని ఏమైనా డెవలప్ చేస్తానంటాడా? లేదు నేను ఈ పథకం నేను పెడతాను మీకు కావాల్సిందే నేను ఇస్తానని ఏం చెబుతాడా? చెప్పలేడుగా. ఇప్పుడు ఏం పథకం ఉందో అని చేస్తాడు ఆయన, చేయాల్సినవన్నీ ఈయన చేశాడుగా పథకాలు. ఇంకేం పథకం ఉంది చేస్తాడు ఆయన, ఏం పథకం ఉందని చేస్తాడు? అన్ని మంచి పనులు జగన్ గారు చేస్తున్నారు చేస్తున్నాడు. ఎట్టయినా నెక్స్ట్ ఎలక్షన్లో జగన్ గారు నడుస్తానని అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. 151 సీట్ వచ్చింది, కనీసం 90 సీట్లతో గెలుస్తాడు. సీఎం ఫామ్ చేస్తాడు ఆయన, అది సీఎం అయితే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ ఫామ్ అని అది కంపల్సరీగా 90 సీట్లతోనే జగన్మోహన్ రెడ్డి ప్రధాన ముఖ్యమంత్రి కూర్చుంటాడు అక్కడ. అది అంటే ఏంటి అంటారు ఇప్పుడు ఈయన గవర్నమెంట్లో మంచి విషయాలు ఏంటంటారు? మంచి విషయాలు ఏంది, చదువుకునే పిల్లలకు డబ్బులు వేస్తున్నాడయ్యా, డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు, రుణమాఫీ ఇస్తున్నాడు, రైతులకి రేపు మే నెలలో డబ్బులు వేస్తున్నాడు, చదువుకునే పిల్లలకి ఇస్తున్నాడు, కాలేజీ పిల్లలకి డబ్బులు ఇస్తున్నాడు. ఇంక నువ్వు ఆయన డబ్బులు ఇవ్వకుండా ఎక్కడ ఉండాడు? స్కాలర్షిప్లు అన్నీ ఇస్తున్నాడుగా, ఎక్కడ ఇవ్వకుండా ఉండాడు? నేను ఈ పథకం పెట్టి ఇవ్వలేదన్నాడు. నేను ఆరోగ్యశ్రీ కింద నడు ఎన్నుపొస్ ఆపరేషన్ చేసుకున్నాను నోవా హాస్పిటల్లో, నాకు 70 ఏళ్ళు వేశాడు. ఇవాళకే 3 నెలలు నేను 2 నెలలు 20 రోజులు ఎన్నుపొస్ ఆపరేషన్ చేసుకున్నా నోవా హాస్పిటల్లో చేసుకున్నా, నాకు 60 ఏళ్ళు వేశాడు. మళ్ళీ నేను వాడుకుంటా 10 వేలు వేశాడు. ఇంకేం చేయాలి చెప్పమాను. సరే చంద్రబాబు గెలుస్తాడు అంటున్నాడు, ఏం చేస్తాడు చెప్పమానండి ఆయన్ని. నేను ఈ పథకం చేస్తాను నేను అమల్లో పెడతానని చెప్పమానండి ఆయన్ని. రాష్ట్రాన్ని పథకాలు ఇస్తున్నారు కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఆమె అభివృద్ధి చేయాలంటే ఆయన ఏం అభివృద్ధి చేశాడు? కమ్మోళ్ళకే చేశాడు కానీ మాలా మాది వాళ్ళకి ఎవరికి చేయలేదుగా. కమ్మోళ్ళనే బాగు చేసుకున్నాడు ఆయన, ఎవరిని చేశాడు? ఇలా మా ఊర్లో లాంగ్లో ఏ ఇల్లు ఇచ్చాడు? రాజన్న ప్లాట్లు ఇల్లు, రాజన్న ప్లాట్లు ఏ ఇల్లు ఇచ్చాడు? ఏ ఇల్లు కూడా ఇచ్చినా కూడా ఎట్ట కడుతున్నాడు? ఇల్లు ఎట్ట కట్టుకున్నారు? ఎట్ట కట్టుకున్నారు? బాగా కడుతున్నారు. ఏ ఇల్లు ఇచ్చాడు? ఏ ఊరికి ఇచ్చాడు చంద్రబాబు? ఏనాడు అని ఇచ్చి ఇచ్చాడా? ప్లాట్ ఇచ్చాడా? 24 సంవత్సరాలు పరిపాలన చేసి ఏనాడు ఇలా ఇలా ఆయన వచ్చి రాకదలకి ఏ ఇల్లు ఇచ్చాడా? మా ఊరు లామ్ గ్రామంలో అన్ని గుంటూరు వాళ్ళకి ఇతర ఊళ్ళోళ్ళకి మొత్తాన్ని పిలిచి ఇచ్చాడు. ఇలా ఎంతమందికి ఇల్లు ఇచ్చాడు? ఎంతమంది కట్టుకుంటున్నారు లేని వాళ్ళు? మరి నెక్స్ట్ ఎలక్షన్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే జగన్ గారు ఓడిపోతారు అంటున్నారు కదా కొంతమంది. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు కదండి, నేను కూడా ఆయన సీఎం పదవి అడుగుతున్నాడుగా. 3 సంవత్సరాలు నాకు, 2 సంవత్సరాలు నీకు అని వాళ్ళ కొడుకు నెక్కికుండా నేను ఈయనకి అట్టేస్తాడు, నాయుడికి అట్టేస్తాడు ఈరుగా. తమ్ముడు నీ కొడుకుని ఇప్పుడు నీ బిడ్డని ఎక్కించుకోకుండా నువ్వు ఇంకొకడికి ఇస్తావు సీటు. ఇప్పుడు ఇది నువ్వు ఇది ఇచ్చే ఉద్యోగం చేస్తున్నావు, నీ ఉద్యోగం కాకుండా ఇంకా అబ్బాయికి ఇస్తావు అయ్యుగా. అట్నే చంద్రబాబు ఏంది, నువ్వు అట్ట కూర్చోరా, 50 సీట్లు ఇస్తాను గెలుచుకొని రమ్మంటున్నాడు అంతే. వారంటీ వ్యవస్థ పెట్టాక ఎలా పనిచేస్తుంది? వారంటీ వ్యవస్థ బాగానే పనిచేస్తుంది, మా ఊర్లో బాగానే పనిచేస్తున్నారు. వాళ్ళకేం కమ్మగా అన్ని అందరికీ పడితే ఇస్తున్నారు, పాల ప్యాకెట్లు ఇస్తున్నారు, బిస్కెట్లు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు, పసిపిల్లలకి అన్నీ ఇస్తున్నారు. అంతా మంచిది, మాకు బాగానే ఉంది. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మంచి జరిగింది అంతే.